కమల వెళ్ళొస్తానే ఉచితమైన సభాపతికి మళ్ళీ పెళ్ళట్నే ఈ ముస్లిం ముసగా ఈ డొక్కులంతా ఆ వెంకమ్మ ముండ ఇంట్లో చేరి పచ్చోళ్ళకు ముసలోళ్ళకు ముళ్ళేస్తుంది సభాపతి ఈ మళ్ళీ పెళ్లి మాట నిశ్చయం అయినట్టేనా ఇంకా నిశ్చయమైనట్టేనా ఏమిటి ఎల్లుండే ముట్టం మాటకి ఎన్నో ఏడు పట్టుబడి పటాక్షాలు రావు నాలుగు బొండేరు కూతలు నేర్చుకుని సంఘ సంస్కర్తలు అంటూ బయలుదేరుతారు మన మతమేమి మన శాస్త్రాలు ఏమి మన సనాతన ధర్మం ఏమి అయ్యో సనాతన ధర్మమా ముసలి వాళ్ళకంతా కంటి బిడ్డలు అంటగట్టి గొంతు కొయ్యడమేనా మన సనాతన ధర్మం సనాతన ధర్మం అట కాలు మాత్రం సనాతనమైన ఈ ధర్మం ఎట్ట తగలబడ్డారు ఏమిటర్రా ఒకవేళ పొట్టు పోన లేకుండా మీలాగా చుట్టూ కత్తిరించమని సంధ్యా తట్టుబట్టలు లేకుండా తిరగమన్నారా సభాపతి గారు దంజాలు దంచేసి కుక్క మెల్లో వేసి ఊరెంబడి తిరిగే కొక్కిరాయి సంచి ఏమిటి సబ్జెక్ట్ మానేసి సైడ్ లైన్ తొక్కుతారే ఆర్గ్యుమెంట్ సరిగా రండి లీడర్ పని ఇలాగే కోర్టులో వెలిగిస్తున్నారా మీరు
అనుభవ జ్ఞానం లేని అర్థకులతో మనకు చాలా అనుభవం లేదు. తెల్లవారు లేచి కళ్ళ ఎదుట పెట్టుకొని ఏడుస్తూ ఉండి ఏం కూర్చో, వీడొచ్చిన పిల్లను నీలాగే అద్దు ఆపు లేకుండా పెంచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు, పెళ్లి చేయకుంటారు. సభాపతి గారు, ఎందుకు ఈ వాళ్ళ ప్రతివాదాలు వెళతావు? కూటుకొచ్చేవా, గుడ్డకొచ్చేవా? రాకేవి, సభాపతి గారి అపరకర్మకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారుగా. అపిండీకరణానికి స్వర్గ బాధయానికి శంకరయ్య గారు ఉండనే ఉన్నారు. కొట్టారులేండి ఛాన్సులు. మాకేముందండి, మేము కేవలం కర్మకాండకు ఏర్పడ్డ వాళ్ళం. శుభమైన అశుభమైన ఏదైనా మా చేతి మీద నడవలసిందేగా. ఏమయ్యానంతయ్య? సవ్యసాచులు, సవ్యసాచులు. ఈ చేత్తో పుస్తే ముడి వేయిస్తారు, ఈ చేత్తో పుట్టుకుమని తెంచేస్తారు. ఒరే అవలక్షణం ఉందా కొడుకున్నా? శుభ వస్తువుని నేను పెళ్లి చేసుకోబోతుంటే రా, ఈ అవాచ్యపు కూతలు ఇవి పోదామని ఒక నెల తక్కువ ఉండా కొడుకున్నా? రాజ్యమైపోయిందే ఊరంతా. మిమ్మల్ని బహిష్కారం చేయించకపోతే నేను ఒక మరి పెళ్లి కొడుకు అలాగే ఫోన్ పెట్టాడు. అర్థాయిస్తుందా కొడుకులాలా? అనుభవిస్తారులే. సుందరం అలా దిగాలు పడిపోతున్నాయి. కానీ పిల్ల వచ్చి మరొకప్పుడు రమ్మాయి సీకరి పళ్ళు అది నల్లగింతలా ఉంటుంది. ఏమో ఉంటే కొరుక్కుంటారా? కులమంటే కోతన్నారుగా. మా అన్నయ్యకి అసలే నచ్చలేదు. ఏముందిరా, ఇంటి లేకపోతే తీడే పోయింది పొమ్మన్న. నిన్న సభాపతి ఉండకూడదు ఆ మాట అన్నప్పటి నుంచి నా మనసు పోషిస్తున్నది. ఎలా వస్తాయమ్మా? ఇవా ఏమి చెప్పకపోతే అధ్యానం చేస్తున్నావా లేదా? ఇప్పటికైనా పంపైన ఉందనుకుంటే కొండు బొట్లు. ఏ విషయం? కమల విషయం రాను. డిసైడ్ చేసుకున్నావు అనుకో, నిన్ను కాదుగా నేను పెళ్లి చేసుకునేది. అప్పుడే మొదలెట్టావు బావమతి వరుసలు. కానీ లే, ఆ వరుస నేను కోరడం. కమల అంగీకారం పుచ్చుకోకుండానే ఈ టాపిక్ నీతో మూవ్ చేశాను అనుకున్నా. తగరా, తగు. మన వెంకట్రావు పెళ్లి శుభలేఖరే. వెంకమనాయుడు గారి అబ్బాయి. ఈ అబ్బాయికి అబ్బాయా? అందుకే ఈ కాంప్లిమెంటరీ టికెట్. మీరిద్దరు తప్పకుండా రావాల్సిమా. రుక్మిణీ కళ్యాణమా, ఇంకా ఈ పాత పురాణాలేనా? పురాణం పాడ్డైనా పాటలు సీన్లు అప్ టు డేట్ గా చేసి పక్కపక్కిలో ఆడుతున్నాను. ఏమిటా అప్ టు డేట్ పాటలు? శాంతిలు ఒకటి వినిపిస్తారు. అబ్బే, ఇక్కడేం బాగుంటుంది? రంగు పూసుకుని రంగానికి ఎక్కితే గానీ ఆ ఇన్స్పిరేషన్ రాదు. మంగళవారం నోచుకుంటుంది. గుర్తుపెట్టమ్మా. అమ్మాయి కోడలా, ముద్దుగా చారడి కళ్ళు, బారడి జేడ, అదృష్టవంతురాలి. ఆ పిల్ల మున్సిపు గారి కూతురు. తల్లిరా, ఈవిడితో పాటు మీ నాన్న నోరు విప్పారంటే ఊరు ఎక్కువవుతుంది. ఆనాటికి గది ఎక్కువవుతున్నది. ఇంగ్లీష్ చదువుకున్నవారు కదా ఈ స్వాముల వారు, ఈ పాద పూజలు, ఈ భిక్షావందనాలు ఏమిటి నా పిండం? నా తల్లిరా, thank you.
సంఘ సంస్కారము మొట్టమొదట మీ ఇంట్లోనే ప్రవేశపెట్టినారు కాబోలు. రామ రామ, ఎందుకయ్యా బక ధ్యానం? చూడు, విధవ పిల్ల మొగాన ఆ కుంకుమ ఏమి, ఆ వాలకమేమి. నారాయణ, మొహం తగలయ్యా, సిక్కు శకం లేదు నీకు. నలుగురిలో నన్ను పది తీసావు కదే, ఏమే ఇప్పటికైనా త్రీషు దుష్టాసుక ఉంతేయ జాయతే వర్ణ సంకర. నారాయణ, భద్రా, ఎంత పని తీయింది అన్నారంటే అనరు. పెంచిపోతున్న కుంకను ఈ తీరుగా పెంచుతున్నావే, అద్దు ఆజ్ఞ లేకుండా. మా కాలనాడు మేము ఇలాగే ఉన్నామంటే లోకానికైనా వెరువు నచ్చలేదు. ఎందుకు అడిపోసుకుంటారు దాన్ని? అది చచ్చిన దానిలోనే లెక్క. ఇంకా దాని ఉసురు పోసుకోవడం ఎందుకు? మా పేరంటారు పిలువ వచ్చిన వాళ్ళు తెలియక దాని మొహాన్ని బొట్టు పెట్టారు. అది సరిగా తుడుచుకోలేదు కాబో. తుడుచుకో తల్లి, తుడుచుకో. నీ కర్మం ఇలా కాలేదు. రొమ్ముల కుంపడ భరించడానికి ఎక్కడా నాకు పోసాడు భగవంతుడు. ఊరుకో, దాని కర్మానికి మనమేం చేస్తాం? ఓ పిస్తల్ ఏంచు. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ. ఏం ఊరే రామ, ఊరే రామ, ఊరే రామ అని అమ్మోరికి పొద్దుతమానం మడే. ఏరా సుందరం, మీ ఇల్లు తలుపు తాళం వేసింది, మీ సిస్టర్ ఎక్కడికి వెళ్ళింది? అదే చూస్తున్నాను రా. ఇదిగో అదే అనుకుంటున్నావు, నీకు పుట్టింది తీర్థాలు పిచ్చి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. ఓహో, ఏమి వెంకమ్మా ఆలస్యం చేశావు? ఏం చేయను స్వామి, ఇంట్లో వంట పెట్టు అంతా వగదగించుకొచ్చేప్పటికి ఏళ్ళయింది. హే కృష్ణ, అపదోద్ధారక, అనాథరక్షక, రా కర్మక్షేత్రానికి రా. కర్మానుభవం చేతగాని కర్మబంధాలు విడిపోవు. ఉత్తిష్ట, ఉత్తిష్ట, నారాయణ, నారాయణ. ఎవడ్రా వాడు? నేనేలే సాయి. వెంకమ్మ, వకీల్ బంతులు అమ్మారు ఇలా రమ్మను. స్వామి, వడ్డన అయింది, దయచేయండి. పంతులు, ఆ శూద్ర వెధవ ఎప్పుడు కిటికీలోంచి చూడటం ఏమిటయ్యా? దేవుడి నైవేద్యానికి దృష్టిదోషం తగలదు, స్వామికి తిరిగి సంప్రోక్షణ చేయవలసి వస్తుందేమో. స్వామి, తాము అంతటికీ అతీతులు, ప్రమాదం, ఆపద్ధర్మాన్ని కూడా పరిగణించాలి. ఒరే రాముడు, ఎంతో ఎప్పుడు ఆ కిటికీ దగ్గర ఏడుస్తుంటావు, పో వెధవ. స్వామివారి చర్యలు చూద్దామని వద్దంటే కళ్ళు మూసుకుపోతాలే స్వామి. చాలే పో బండ వెసవా. స్వామి దయచేయండి. తర్వాత ఏం చేస్తుంది పాపం? ఆ కన్నీళ్ళతోనే ఆ బొట్టు కాస్త తుడిచేసుకుంది. ఆ చక్కదనానికి ఈ దిక్కు మాలిన దాట ఎక్కడ రాశాడో భగవంతుడు. విన్నావుట మీ మామయ్య కథంతా? తెలిసిందేగా, వట్టి స్కౌండ్రల్ రా. ఇలాంటి మహానుభావులంతా మన సంఘానికి లీడర్సు, సంఘం తగలడిపోతుందంటే పోదట్రా. అది కాదురా, వీడు అవధూతంటూ వీడెక్కడ దాపరించాడురా మనకు. అవధూత కాదు, తాతధూత కాదు, సంఘం పాలిటి యమధూత. అది కాదురా, మీ మామయ్య చదివిన చదువు అంతా ఏ పొయ్యిలో పోసాడు అంట. అయినా మన మతంలో అనాథల్ని ఇలా ఏడిపించుకుని ఎక్కడుందిరా? అసలు మతం పోనే పోయింది. మనకు మిగిలిందల్లా మీ మామయ్య లాంటి హిపోక్రెట్స్, ఈ 1939 టైప్ అవధూతలు, వెంకమ్మ లాంటి రౌండ్ హెడ్స్. వీరు ప్రసాదించే మతమే మనకు మతం, వీరి తీర్థ ప్రసాదాలే స్వర్గానికి టిక్కెట్. పాపం లలితలాంటి అనాథలకి ఏదైనా ఇంత గతి కల్పిస్తే? కల్పిస్తే వెంకమ్మ లాంటి శిష్యకోటి ఎలా తయారవుతుందిరా ఈ స్వాములకు అవధూతులకు గాను? మతం అనేది అసలే పోయిందిరా, మనకు మిగిలిందంతా ఈ అర్థలేని ఆచారాలు, వేషాలు. Thank you.
ఎక్కడికెళ్ళిందిరా మీ అమ్మ? దీని పురాణం పాడైపోను అమ్మా. మందైనా ఇచ్చిపోకపాయని పాడుముండ దేన్ని నరక అమ్మా. వస్తుందిలే నాన్న, ఊరికే తిట్టకు. ఇంకా తిట్టొద్దంటావట్రా, ముద నష్టం ఉండ. ఇంటికి రానిమ్ము, కాలిర కొట్టి పడేసేస్తా. అమ్మా అమ్మా, అయినట్టే ఇంకా అలా కూలబడ్డారే, లేచి స్నానం చేయండి. సభా ఏమిటా వెసవ తొందర? రెండు ధామం దాటింది, ఈ పాటికి పురాణం ముప్పాతికి అయ్యాపోయి ఉంటుంది. దేవుడు దైవం పురాణం బుగ్గి ఏమీ ఎక్కలేదు కదా మీకు. నాలుగు పదాలు బలాదో తిరిగి వచ్చే సరి ఇప్పటికైనా లేస్తారా లేవరా? లేవండి. ఉంటేవే అగత్యం ఉండవు. కాస్త ప్రాణాలు చేరుకొని పౌరోహిత్యానికి పోయి అసురుసురై వచ్చాడని ఎన్నడైనా అంత పవిడి చెంగుతోనైనా విసిరిన పాపాన పోయావు. ఆ పురాణం తాడు నీతోడు పుట్టుక్కును ఎప్పుడు దిగుతుందో గాని. తెగాలిగా మీ నోటి వాక్యాన్ని, అందుకైనా ఇచ్చి పెట్టుకోవద్దు. ఎక్కడికా పోక? ఎక్కడికి పోక, ఇంట్లో మీకోసం పోజస కూర్చుంటారా ఏమిటి? వంటింటే తాలా చేసేసి కావలసి పెట్టుకురండి. ఓసి నీ దుంపదగా నువ్వెక్కడ దాపరించావు నాకు? రమణ మదన మోహన బృందావన విహార కృష్ణ రాధారమణ, కృష్ణ రాధారమణ, రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ, రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ, రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ, రాధారమణ మదన మోహన బృందావన సాధు జన మనోవిహార సర్వాధార ధీర కృష్ణ, సాధు జన మనోవిహార సర్వాధార ధీర కృష్ణ, రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ, రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ, నందా కోమార కృష్ణ నవనీత చోర కృష్ణ, నందా కోమార కృష్ణ నవనీత చోర కృష్ణ, క్షీర సాగర శయన కృష్ణ నీరాజ నయన కృష్ణ, క్షీర సాగర శయన రమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ.
మహానుభావులమ్మ స్వాములు వారు సాక్షాత్తు కృష్ణావతారమే. ఒక్కసారి కృష్ణ అంటే సమాధిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇలాంటి ఆవేశంలోనే ఉంటారట. వెంకమ్మ మాత్రం లోకంతో పాటుగా వెనకటి జన్మలో సాక్షాత్తు రాధేనటమ్మా. వెంకమ్మ రాధాను ఈ వీధి ముండలంతా గోపికలున్ను. ఇక వస్త్రాభరణానికి ఎంత కూరా. ఇదేవిడు స్వామి. ఇంకో నేనే. ఎవరు మీరు? వచ్చానే. మర్చిపోయా ఒకటే. నిండేండ్లైనా కాలేదు కదే. నీవెన్నా అనుకునే అయ్యో లోకంలోనే తిరుగుతున్నానే. నీ శ్రద్ధాభక్తులు చూస్తూనే ఉన్నాను కదే. అయ్యో నారాయణ వారే సాక్షాత్ మావారే ఎందుకు వచ్చారు? నా వల్ల ఏ లోపం జరిగింది? ఇంకో నాకు సద్గతులు కలగాలంటే పెద్దలను నిశ్శంకంగా సేవించుకో. అప్పుడే నన్ను స్వర్గంలో కలుసుకుంటావు. వచ్చారు, కాస్త విశ్రమించండి. రండి రండి. విశ్రమించండి విశ్రమించండి కాస్త. ఇన్నాళ్ళకు తరించడం కలిగింది. వెంకమ్మ, ఆ కన్నీళ్ళేమిటి? ఎందుకు? తాము తెలియదు. ఇప్పుడేగా తమ పైకి వచ్చి. ఎవరు? వారే మావారే పెద్దల సేవ చేసుకుని తరించమన్నారు. కాలం నాడు ఇలాగే ఉపచరిస్తూ ఉండేదాన్ని వారికి. మీ దయ వల్ల వెంకమ్మ లాంటి ఉత్తమరాలు ఎదురుపించుకున్నారండి. నారాయణ. అదేంటి జడగూడ వేస్తున్నా? ఉండు వద్దే, నా మాట విను. ఈవేళ నా ఇష్టం, నేను చెప్పినట్టల్లా వినాలి. అబ్బా ఏమిటో ఇదంతాను. అది నా సరదా. నేను చేతులార శృంగారించి కళ్ళార చూడాలనుందే నాకు. నేపిస్తే కానీ ఇంకా నాకేం శృంగారమే. లలిత, ఈ చక్కదనం వృధా కష్టానికి ఏర్పడింది కాదని నాకదో పిచ్చి నమ్మకమే. మీ అన్నయ్య వస్తాడేమో. వస్తాయే, మా అన్నయ్య మీ నాన్న లాంటి వాడు కాదులే. మీ మాట అనుకున్నప్పుడల్లా ఎంత జాలిపడుతుంటాడో తెలిసినా. లలిత, ఈ వెళ్ళి పూలకి ఎంత అందం వచ్చింది. ఉండు. అబ్బా ఉండవే, ఇదంత నా ఆనందం కోసం. ఆనందమే గా వాంచనీయము ఆనందమే.
రహస్యము హావి సుఖమే జీవిత ఎవరైతేనే తప్పు పని ఏం చేయలేదా చూడు లలిత చూడు 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 ఏంటి నా వల్ల నీ ఆనందానికి ఏమైనా భంగం కలిగిందా అంట ఆనందం అదిగో లలిత ఆ నిస్పృహే తగదు ఆశా తరంగితమైనప్పుడే జీవితంలో ఆనందం చూడు ఈ కుసుమం ఎంతలో నాకు ఎన్ని ఆశలు కల్పించిద్దో భంగం చేయదు కదా పోదులే ఏం లేదమ్మా నువ్వు చేసిన పనికే ఏం బాగలేదు అది కాదు ఇంత చేసి ఏది ముఖ్యమో దాన్నే మానేశావు ఏమిటి ఏం మానేశాను ఏది లలిత ఇదిగా నాకేం తోచటం లేదే ఏం మానేశానబ్బా పైగా అన్నయ్య ముఖ్యమైందంటున్నాడు నేనే చూసుకో ఇది ముఖ్యమైంది కాదు అయ్య నా తెలివి మళ్ళా ఎందుకే నిన్న జరిగిందంతా చాలదు ఉండు ఇక్కడ స్వామి వారు ఎవరు లేరులే దీపాలు ఆడుతుంది అమ్మాయి అడ్డంలే ఇప్పుడు వచ్చింది జీవకళ చూడు అవునన్నయ్య ఈ కుంకుమే ఈ తిలకమే మహిళా జీవితానంద సౌధంలో వెలిగే మంగళ జ్యోతి పతి దైవతారాధనకి ఎత్తిన ప్రణయ జ్యోతి ఆహా ముగ్ధ మనోహరమైన ఈ సౌందర్యానికి ఈ లేత వయస్సులోనే ఆహా ఏమి నిర్బంధం ఆ
గౌరీ దేవివే మనసిగ జనకుని రాణివే మంగళ గౌరీ దేవివే మనసిగ జనకుని రాణివే మాలచిలా ఉన్నావు కదమ్మా ఈ తల్లి చెరిపేసుకున్నావా నేను చూడలేను నా కళ్ళలో నిప్పులేసుకున్నానా రాదు నాన్న వాళ్ళతో చెప్పకు సుమా నేనేం కచ్చిగానే అమ్మా పదమ్మ పద అమ్మ పిలుస్తోంది ఓలమ్మో ఈ చీరతోనే బతికించావు రావుడు ఎంత భయం పాడు సంఘం ఏమిటో ఈ ఆచారాలన్నీ ఏంటో నీ బాపనాళ్ళకే తెలియాలి నీకు పుట్టుకొస్తున్నది కడుపు నొప్పులు మండించుకుంటారు ఉత్తపుణ్యానికే బ్రాహ్మలంటే చూడరాదు 70 ఏళ్ల సభాపతికి మళ్ళీ పెళ్ళంట మీ బాపనాళ్ళే చెప్తున్నారు ఏమిటి రోయ్ ఎవరు చెప్పారు ఏంటో ఆ ఎంకమ్మ గారింటూ కూకొని అంత మల్లగుల్లాలు పడుతున్నారు రేపో మాపో ముహూర్తం అంట ఓ ముహూర్తం కూడా అనట మళ్ళీ ఒక యజ్ఞం చేయబోనుకున్నారన్నమాట వీళ్ళు పాపం ఏ తంటి దాని తాడు దెంపబోనుకున్నారు కమల వెళ్ళొస్తానే అమ్మాయి విన్నావా వాడు చెప్పింది సాగు సిద్ధమైన సభాపతికి మళ్ళీ పెళ్ళట్నే ఈ ముసలి ముత్తగా ఈ డొక్కులంతా వెంకమ్మ ముండ ఇంట్లో చేరి తంటి వాళ్లకు ముసలి వాళ్లకు ముళ్ళేస్తూ ఉన్నారు సభాపతి మీ మళ్ళీ పెళ్లి మాట నిశ్చయం అయినట్టేనా ఆహా ఇంకా నిశ్చయం అయినట్టేనా ఏమిటి ఎల్లుండే ముహూర్తం పెళ్లి కుమార్తెకి ఎన్నో ఏడు ఏ పెద్దదే 14 వెళ్ళి 15 7 రేపో మాపో చక్కగా కాపురానికే వస్తుంది ఆ అయితే సరే ఏమయ్యా అపరాలు అనంతయ్యా కొండు కొట్లకి ఎన్నో ఏళ్ళు ఇప్పుడు ఆ 10 ఏళ్ళండి ఎవరిది ఉపశృతి లేడు తదాసదేవత సర్పిండ శంకరుడు శంకరం 10 ఏళ్ళేమిటా నీ పిండం ఎందుకీ వెటకారం వెటకారం కాదు సపిండుల వారి సాంప్రదాయం అంతా గుణకారంలండి 10 ఏళ్ళు 70 అని ఎక్కారు లెక్కలో అన్నాళ్ళండి ఓరి నీ సపిండికరణం తట్టుబండలు గాను ఇంతకు 70 పళ్ళో పడుతున్నాడన్నమాట కొండకొట్టు ఆక్షేపణ ఏం లేదు ఏమీ అంత ఈడు ముదిరిపోలేదు ఎరా వెంకట్రావు కొండకొట్ల 4వ పెళ్లికి మీ మామయ్యనటనే కుంగుముళ్ళేయటం ఏమిటో మా మావయ్యకు రాను మతిపోతుందిరా ఇప్పుడు ఊళ్ళో అన్ని మారావుళ్ళకు ఈయనే తయారు అది కాదురా 70 ఏళ్ల ముండ కొడుకు కదా సభాపతి ఇప్పుడో ఇంకాసేపట్టుకో గుటుక్కు అనేట్టున్నాడు వాడికి మళ్ళీ పెళ్ళెందుకురా ఎందుకేమిటి దాని పుస్తే పుటుక్కుని తెంచటానికి ఉపమ్మ గారు ఇంతకు స్వామివారి సంపూర్ణానుగ్రహం నా ఎందు ఉంది నెలమాసికం వెళ్లేలోగా మళ్ళీ నన్ను ఓ ఇంటివాణ్ణిగా చేయవల్లని పంతులు గారు స్వయంగా నడువుగట్టి నిలబడ్డారు ఇక నాకు లోటేమిటి నారాయణ సుబ్బమ్మ విన్నావా మన కొండుభట్ల ఈ 4వ పెండ్లిలో ఒక పరమార్థం ఉన్నది మన కర్మకాండలో ప్రతిదానికి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చేస్తూనే ఉన్నాం కదూ మొదటి 3 పెళ్లిళ్లలో ధర్మార్థ కామములు 3 నెరవేర్చుకున్నాడు కొండుభట్లు
సరే సంధ్యావందనానికి వేళ అయింది, ఇక లేద్దాం. నారాయణ అనంతయ్య గారు, మన సభాపతి గారి వివాహ విషయంలో సర్వసన్నాహాలు తామే చేయించాల్సి ఉండి. చిత్తం తాము సెలవిస్తున్నప్పుడు తప్పుతుందండి, మరి నలుగురు నాలుగు చేతులు వేసుకుంటున్నామంటే ఈడ్చి అవతల పారేస్తాం. పొద్దున్నేస్తే ఇలాంటి ఎన్నో మాకు. అలాగే అరుగో వస్తున్నారు రోయ్, పెళ్లి కుమారుని వెంట వేసుకొని. అలా అలా ఆడిస్తున్నాడు ఏమట్రా, పెళ్లి వద్దుంటున్నాడా? అది కాదురా, యమధర్మరాజు వచ్చి పిలుస్తుంటే పెళ్లి చేసుకోవాలి. ఊహూ రాను ఊహూ రాను ఊహూ రాను అని తల ఆడిస్తున్నాడు రా. ఏమిట్రా పేలాపన, చిన్న పెద్ద లేకుండాను చేయిస్తున్నారుగా. ఆ తారతమ్యం లేకుండానే మీ ధర్మాన ముసలి వాళ్ళందరినీ చిన్న చిన్న పెండు కుమారులుగా చేయిస్తూ. చాలే ఊరుకోవాయ్, వేరెళ్ళేరు వేధవలు మీకేం తెలుసునని. షష్ఠి పూర్తి అయింది, మీకు తెలిసింది ఏమిటంట? వృద్ధ వివాహాలు చేయించడం రా. అట్లనే ఉంది, పట్టుమని పదక్షరాలు రావు, నాలుగు బొట్లేరు కూతలు నేర్చుకుని సంఘ సంస్కర్తలు అంటూ బయలుదేరతారు. మన మతమేమి, మన శాస్త్రాలు ఏమి, మన సనాతన ధర్మం ఏమి? అయ్యో సనాతన ధర్మమా? ముసలి వాళ్ళకంతా చంటి బిడ్డల్ని అంటగట్టి గొంతు కొయ్యడమేనా మన సనాతన ధర్మం? సనాతన ధర్మం అట, మొఖాలు మాత్రం సనాతనమైన ఈ ధర్మం ఎట్ట తగలబడ్డాను? ఏమి తెర్రా మొఖాలా? పొట్టు పోనలు లేకుండా మీలాగా జుట్లు కత్తిరించుకొని సంధ్యా తట్టుబడాలు లేకుండా తిరగమన్నారా? సభాపతి గారు, జంజాలు తెంచేసి కుక్క మెల్లో వేసి ఊరెంబడ తిరిగే కొక్కిరాయి సంచి. అదేమిటి సబ్జెక్ట్ మానేసి సైడ్ లైన్ తొక్కుతారే, ఆర్గ్యుమెంట్ సరిగా రండి. లీడర్ పని ఇలాగే కోట్లో వెలిగిస్తున్నారా మీరు? అనుభవ జ్ఞానం లేని అర్భకులతో ఆర్గ్యుమెంట్. అవునవునవును, మనకు చాలా అనుభవం కదూ, తెల్లవారు లేచి కళ్ళ ఎదుట పెట్టుకొని ఏడుస్తూ ఉండి. అనుభవం అట అనుభవం. బ్రే ఏం కూర్చో, ఈడొచ్చిన పిల్లను నీలాగే అద్దు ఆపు లేకుండా పెంచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారట పెళ్లి చేయకుండాను? కడుపులకున్న వాళ్ళకు తెలుస్తాయిరా కష్టస్కాలు. సభాపతి గారు, ఎందుకు ఈ వాళ్ళ ప్రతివాదాలు వెళ్ళతో కూటుకొచ్చావా గుడ్డకొచ్చావా? రాకేవి సభాపతి గారి అపరకర్మకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారుగా. సపిండీకరణానికి స్వర్గ బాధేయానికి శంకరయ్య గారు ఉండనే ఉన్నారు, కొట్టారులేండి ఛాన్సులు. మాకేముందండి, మేము కేవలం కర్మకాండకు ఏర్పడ్డ వాళ్ళం, శుభమైన అశుభమైన ఏదైనా మా చేతి మీద నడవలసిందేగా. ఏమయ్యా అనంతయ్య? సవ్యసాచులు సవ్యసాచులు, ఈ చేత్తో పుస్తే ముడే ఇస్తారు, ఈ చేత్తో పుట్టుకుమని తెంచేస్తారు. ఒరే అవలక్షణం ఉండా కొడుకుల్లారా, శుభ వస్తువుని నేను పెళ్లి చేసుకోబోతుంటే ఇవేమిటి రా ఈ అవాచ్యపు కూతలున్ను ఇవిని? ఒక నెల తక్కువ ముండా కొడుకుల్లారా, రాజకీయం అయిపోయిందే ఊరంతా, మిమ్మల్ని బహిష్కారం చేయించకపోతే నేను ఒక మరి సభాపతి. ఒరే పెళ్లి కొడుకు అలక ఫోన్ పెట్టాడు రా. ఒరే అర్ధాయుసు ముండా కొడుకుల్లారా, అనుభవిస్తారులే. ఇరా సుందరం అలా దిగాలు పడి కూర్చున్నావే, మరి ఒకప్పటి రమ్మాయి తాగరా. ఏమిటి అసలు అలా ఉన్నాయేటి? ఏముందిరా, నిన్న సభాపతి ఉండవుడుగా ఆ మాట అన్నప్పటి నుంచి నా మనసు కోసేస్తున్నదిరా. నువ్వా ఏమీ చెప్పకపోతివి, అది కాదురా ఏమైనా డిసైడ్ చేసుకున్నావా లేదా ఇప్పటికైనా? ఏ విషయం? మా కమల విషయం రా. నువ్వు నేను డిసైడ్ చేసుకున్నావు అనుకో, మరి నిన్ను కాదుగా నేను పెళ్లి చేసుకునేది. ఓరి పీడుగా, అప్పుడే మొదలెట్టావు బావమతి వరుసలు, కానీ లే ఆ వరుస నేను కోరడం. అది కాదురా కమల అంగీకారం పుచ్చుకోకుండానే ఈ టాపిక్ నీతో మూవ్ చేశాను అనుకున్నా. తాగరా తాగు. ఎక్కడిది శుభలేఖ? మన వెంకట్రావు పెళ్లి శుభలేఖలే. పిల్లెవరో
కృష్ణమ్మ. కృష్ణమ్మ? ఎవరు అమ్మాయి? వెంకమ్మ నాయుడు గారి అబ్బాయి. ఇదేమిటి, ఈ అబ్బాయికి అబ్బాయా? ఓహో, నాటకపు తంత ఇదంతా. అందుకే ఈ కాంప్లిమెంటరీ టికెట్స్. మీరిద్దరు తప్పకుండా రావాల్సమా? రుక్మిణి కళ్యాణమా, ఇంకా ఈ పాత పురాణాలేనా? పురాణం పాతదైనా, పాటలు సీన్లు అప్ టు డేట్ గా చేసి కొత్త వచ్చిలు ఆడుతున్నాంలే. ఏమిటా అప్ టు డేట్ పాటలు? శాంతిలో ఒకటి వినిపిస్తారు. అబ్బే, ఇక్కడేం బాగుంటుంది? రంగు పూసుకుని రంగానికి ఎక్కితే గాని ఆ ఇన్స్పిరేషన్ రాదు. అల్లేవాయ మహాజంభం, ఏమిటో ఆశపడి అడిగితే ఒకటి పాడు వినిపించకుండాను. పాడరా, పాడు. బెంగాలీ స్టైల్లోనే ఉందా? ఆ, ఇప్పుడు ఊరంతా అవే పాపులర్లే. సరే, నేను పెడతాను. మీరిద్దరు తప్పకుండా వస్తారు కదా? కమలు వస్తే నేను వస్తాను రా. తీసుకురావా? ఏమిటో, ఎప్పుడే నీ అల్లుడి అధికారం. ఏమిటమ్మాయ్యా? ఏమి లేదులే అమ్మాయి, వెంకట్రావు ఒప్పుకున్నాళ్ళే. ఎరా బావా. సరేలే బాయ్. కమల తప్పకుండా రా. లలిత కూడా వస్తుందా? ఏమో, నేను కాంప్లిమెంటరీ టికెట్ ఇస్తాను. మా మావ రాణిస్తాడా? సరే, మీరిద్దరూ మాత్రం తప్పకుండా రండి. సరేలే బాయ్. అన్నయ్య, అప్పుడే బామర్ది వరుసలోకి దిగారే. ఇంకే, బంధుత్వం స్థిరపడ్డది. రేపో మాపో మంచి రోజు చూచి ఆ మూడు ముళ్ళు వేసుకోవడమే కదమ్మాయి. కానీ ఇన్నాళ్లకు నా మనస్సు కుదుటబడింది. అన్నయ్య, నా మనసులో ఉన్న కొరత కూడా తీరితే. ఏమిటా కొరత? నీవు ఇంటివాడు అయితే. కానీ ఆ గడియ రాణి, అందాక నీ వివాహం నిలిపి ఉంచడం మంచిది కాదు. కానీ అన్నయ్య, నేను అత్తారింటికి వెళితే ఇంట్లో నీకు రెండు ఆడదిక్కు లేకుండా పోతుందేమో. పట్టి పిచ్చి తల్లిగా ఉన్నది లలిత. పరము చేయవార్కి నోరగు పటివిని పరుల చేరకు పడిదివో యోగ వనధి గడ.
నాలుగు డిల్లలు ఎందుకు? రెండు తీసిపారి. ఈవేళ మున్సిపల్ గారి తద్దినం. ఈ చేయడం ఎందుకయ్యా? ఇవాళ కరణం గారి సంవత్సరీకం. తపిండీకరణ అంతా అయ్యేసరి కాలాతీతం అవుతుంది. ఇలా భారీ రెండు. సరే తిను, ముందు ఇక్కడ భోజన మంతి అయితే గానీ అక్కడ తద్దిరి మంతికి తయారు కాలేవు. కానీ అన్నట్టుగా తద్దినం అంటే జ్ఞాపకం వచ్చింది. అనంతయ్య, వకీల పంతులు ఇంట్లో ఎప్పుడు తద్దినం? ఈ నెలలోనే వస్తుందిరా. మంత్రానికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అని ముందు వెనక్కు యోచిస్తూ ఉన్నా. ఏం చేదొచ్చిందా? చక్క రూపాయి దక్షిణ ఇస్తాడు, దోవతల చాపు ముడుతుంది, పోగొట్టుకోవడం ఏమొచ్చింది? చిందులేరా, ఎండా గర్భం. నిజమైనట్రా మాట? ఇంకా సందేహం ఏమిటి? నా పిండం ఆ ముండమోతికి ఆరో నెల ఇచ్చే. బాగుంది. ఒరే అనంతయ్య, వకీలు పంతుల దగ్గర నాలుగు డబ్బులు గుంజుకునేటందుకు మంచి సమయం చిక్కిందిరా. పద, సభాపతితో ఆలోచించి వెలివేస్తామని కాస్త ధరించేమా. 1000 రూపాయల సంచి విసిరి పారేస్తాడు. పంచుకుందాం. అందుకే సభాపతికి పురెక్కించా. ఆ చర్చ ఇవాళ మఠంలో. అయితే సరే. ఆరో మాసం అమ్మా, ఆరో మాసం. ఏమైతే మనకెందుకు? గొప్పవారింటి సంగతులు అయినా ఇంతంటే అంత అంటారులే. ఊరికే ఎందుకంటారు? ఇలాంటివి మూసిపెడితే దాగేవా? ఇదేనాడు కనపడని చంద్రుడు తదేనాడు కనపడ్డు. బాగా అన్నావు. ఎత్తుకుంటాళ్లే వకీల పంతులు. మనం ఉన్నో మనవరాలినాం. ముసు నేను ఎవరు వడా ఊరుకోవే. మనమంతా మడిగట్టు కూర్చున్నాం కనుకనా. ఇందులో గడిచి బతికిన వాళ్ళు ఎవరు? శృతి చూడటం పోతుంటారు కానీ. పంతులు విన్నావా? ఇందుకే స్త్రీలకు స్వాతంత్ర్యం పనికిరాదని వేదశాస్త్రాలు ఘోషిస్తూ ఉండేది. అందులో ముఖ్యంగా వితంతువులకు శిరోముండనం, కంచుక విసర్జనం, ఏకవారాశనం, భూశయనం ఇత్యాది నియమవ్రతాలు ఎందుకు విధింపబడ్డవో విన్నావా? కామక్రోధ మదమాత్సర్యాది అరిషడ్వర్గం నశించి ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలో ప్రవేశించడానికి. నారాయణ స్వామి, అంటే కోపం వస్తుందేమో. అన్ని నిర్బంధాలు ఆడవాళ్ళకే, మగవాళ్ళకే నీతి నియమం అక్కర్లేదన్నమాట. ఇంతే చేయిస్తారా? సాహసమైన సభాపతి కనాలు చూపింది. రేపు దానిగతి ఏమి యోచించారో. నవ్వుతట నివృత్తట నాకు ఒళ్ళు మండుకుపోతుంది. ఇలాగే కాదు, శారదాబిల్లు వస్తుందని ఆరో ఏదో నాకు గుర్తుకోసింది. మగవాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని అకృత్యాలైనా చేయవచ్చు. ఈవేళ పసుపు రేపు ముసుగు వేయించి ఇలాంటి స్వాములకు సమస్తోపచారాలు చేయించడానికి కాదు. ఏ మీ వంటి ప్రాణాలు కావు మరి? మీకున్న ఆచరణ మాకు లేవు? మీ నిర్బంధాలు మా మహాన రాయలా? ఈ అర్థం లేని ఆచారాలతో మాకు పర్లేదు. మొదటి జరిగింది పెళ్ళే కాదు, నాకు విధవత్వమే రాలేదు, నా కన్యాత్వం చెడలేదు. చెడలేదు నారాయణ. పంతులు విన్నావా? నీ కూతురు సాక్షాత్ కుంతీదేవో. అది సూర్య భగవానుల వరప్రసాదం. నోరమై సంఘం నీకు అధికారం ఇచ్చిందని హద్దు మెరిపోతున్నావు. మాయవేషాలు ఇచ్చుకుని మంత్రోపదేశాలని ఇలాంటి మంత్ర పంచమహాపాత కూడా ఎన్ని హెచ్చరి చేశావు. అన్నప్పుడు నా ఉసిరు పోసుకుంటున్నావు. భగవంతుడా, నాకే ఆడు జన్మించుకు తెచ్చావు. పంతులు, కథ అడ్డంగా జరిగింది, రా చెప్తాను. తల్లి, నేనేం చేసేదే? నాకు సావు రాకుండా ఉంది. ఊరుకో తల్లి, ఊరుకో. ఆ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ఈగనైనా వాడనివ్వను. అమ్మా, నీ చేత ఏమవుతుంది? వాళ్ళు రాక్షసులు, అడ్డం వస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తారే. చంపని, ఇద్దరం కలిసే వెళదాం. పంతులు రా చెప్తాను. వద్దు స్వామి వద్దు, జన్మ జన్మాలు ఏడ సంతానం వద్దు స్వామి, భగవానికైనా వద్దు.
సరే నారాయణ సరే ఇక మాకిక్కడ పని లేదు నా గతి అధోగతి మమకారాన్ని తెలుసుకోలేని వారికి అంతకన్నా ఏమి గతి స్వామి క్షమించండి క్షమించండి కంద కడుపు పట్టలేకపోయా ఈ గండం తప్పే సూత్రం తామే తామే చెలవీయండి చేస్తావా చెప్పినట్లు చెప్తావు విను ఈ పిల్ల మంచి మాటలతో వినేటట్టుగా లేదు కనుక సమయం చూచి ఏ అన్నం మాటనునో పెట్టి మింగించు మందు విన్నావా చెప్తా మరో మాట రేపు సూర్యోదయాపూర్వమే బండి ఎక్కించి పిల్లను రేవు చేర్పించు విన్నావా స్వామి సామాన్యంగా ఎక్కుతుంది ఆ బండి చేతులు కాళ్ళు కట్టించి పడయించవయ్యా అందుకు శాస్త్రం తప్పక అంగీకరిస్తుంది చెప్తా అంతకుముందే రేవులో సిద్ధంగా ఉంచాలి మంగళవాణ్ణి నలుగురు పట్టి శిరోముండనం చేయి పెద్దలు తాముండి కూడా ఇంత దూరం ఎందుకు రానిచ్చారు ఈ గొడవ ఆదిలోనే దానికి ఏదో కొంచెం విరుగుడు వేస్తే సరిపోకపోయేది పండిస్తేగా తల్లిముండ అది ఆడిన దాదా పడింది పడగా సాగనిచ్చింది అయినా ఆ ముండమోపి పొద్దస్తమానం ఆ సుందరుడింట్లో సావడం ఎందుకు వాళ్ళిగా పెళ్లి పేరెంట్సా ఏ లేకపోయి చెడిపోవటానికి ఇంకా ఏం కావాలి చెప్పండి చెప్పేదేముంది పది మందిలో పడ్డ పాము బ్రతికిపోతుంది మఠంలో రచ్చ రాద్ధాంతం అయింది బహిష్కారం తప్పదు పెద్దలు తమతో చెప్పుకోదామని వచ్చా వెళ్ళొస్తా వచ్చా ఎదురుగుండా ఎవరు మీరు అలితే ఏం లత్త అంటే వచ్చావు ఏం మించిపోయింది ఇప్పుడు బాగున్నాడా ఇప్పుడు బాగుతా ఎంపనొచ్చింది వాడు తిన్నగా బతికోవడం నీకు ఇష్టం లేదా ఓ ఈ సూరి నా గుమ్మం తప్పిదుడు మొహాలు ప్యాండీడు తల్లిస్తా సిగ్గుశరం లేక తగుదినమ్మా అంటో ఈరోజు ఆమెనొచ్చావే నిక్షేపంటి కులానికి కుంపు తీసుకొచ్చి పెట్టావు జ్యేష్టం ఉంటా ఓ కదలి వచ్చే నాడే కారు బొప్పేసింది కలిగి నా ఎల్లి నీవు మాత్రం పురుషుడు కాదు ఏ బ్రతుకుంటేగా నీ సోదర ప్రేమ అనుభవించండి సోదర లలిత సాహసం చేయవద్దు లలిత లలిత ఏమయ్యా Thank you.
రాలేదు. నన్ను అడుగుతారా వెంట పెట్టుకొస్తానన్నారుగా. ఆ వచ్చాలండి, నన్ను ఉడికించడానికి ఇక్కడ దాచి. రాలేదంటూ అంటే ఇల్లరా చెప్తాను. ఇంకా విడుదల కాలేదేమో. నేను జైలు దగ్గరికి వెళ్ళేటప్పటికే విడుదలైనాడని తెలిసింది. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాడబ్బా? ఏమో వెళ్ళి చూసిరండి, నాకేం తోచటం లేదు. అబ్బా వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళి చూసి వస్తాను. రావుడు, ఈ రెండు గాజులు పట్టుకెళ్ళు. తొందరరావుతో డబ్బు కోసం వెనక్కి తీయొద్దని చెప్పు. ఇంకా కావాలంటే ఇస్తా అని చెప్పు. వెళ్ళు, దాని పాలిటకి అతనే దయ్యం అని నమ్ముకో ఉన్నానని చెప్పు. వెళ్ళు, తొందరగా పో. ఆయన వచ్చిన తర్వాత నేను కూడా వచ్చి చూస్తాను. అలాగే. లలిత, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా లలిత. నేను కృతజ్ఞుడను, నిన్ను హింసించాను లలిత. నిన్ను చాలా కష్టపెట్టాను. నిన్ను క్షమాభిక్ష వేడుకోవడానికి కూడా నాకు సిక్కవుతున్నది లలిత. లలిత నన్ను క్షమించు లలిత. ఇందు మీ దోషమేమున్నది? ఇదంతయు నా దురదృష్టం. కానీ కీడులో మేలు. సమయానికి మీరేటి దగ్గరికి రావటం, మీ సమక్షమందే ఈ పరీక్ష జరగటం, దైవికంగా మనకు ఇలాంటి సంఘటన కలగటం మన అదృష్టం. ఇందుకు మనం ఆ భగవంతులకు ధన్యవాదములు అర్పించాలి. లలిత, నీ పవిత్ర హృదయంలో ఉన్నాడు భగవంతుడు లలిత. నీ దివ్య ప్రేమను ఆరాధించడానికి నాకు అవకాశం కల్పించాడు. నీ పవిత్ర హృదయానికి, నీ పవిత్ర ప్రేమకు ధన్యవాదాలు లలిత. నీ పవిత్ర ప్రేమకు ధన్యవాదాలు. రావుని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచాం సార్. రావుని కూడా ఎందుకు అరెస్ట్? ఎందుకేమిటి అన్యాయ పొంతకు అంతేమిటి పొంతేమిటి? అయ్యో అన్నయ్య, రండి రండి. ఉండవయ్యా, నీ దౌర్జన్యం కూడా ఇప్పుడేను. అమ్మాయి ఏమిటమ్మాయి చిచి, ఎందుకు ఏడుస్తావు? తల్లి వద్దమ్మా, వెంకట్రావు ఉన్నా నీకే భయం లేదు. ఈ అన్యాయపు కేసు నన్ను ఏమీ చేయదే. చిచ్చి దానిగా ఉన్నావు, వద్దు ఏడవద్దు. వెంకట్రావు ఉన్నాడు, నేను అన్ని విచారించుకుంటాను. అడుగో, ఇక్కడే ఉన్నారు ఆ కలి పురుషులు ఇద్దరు. మావా, చివరికి ఇటువంటి అబద్ధాలకి అప్రమాణాలకి సిద్ధపడ్డావా? నీ చదువు తట్టుబండలు గాను. ఆ సన్యాసి ఏదో చేతిలో చీలిబొమ్మ పోయి ఇటువంటి నీచ బ్రతుకు బ్రతికే కంటే ఏ బావిలో అన్నా పడి సావరాదు. పేలు, ఎంతవరకు వస్తావో నేను చూస్తాను. ఏమిటయ్యా మీరు చూసేది? మీ ఆటలు ఎంతవరకు సాగుతాయో నేను చూస్తాను. జగద్భక్త సందాయక హరి ఓ సకల చరాచర చర కారణ భూత సుణమణి
హరికథా కాలక్షేపం చేసుకుంటుంటాను. అల్లరి ఆగవను, నీతాడిదిగా. హరికథా కాలక్షేపాలా? యాకతాయి ముండ్ల ఏ కథకైనా సిద్ధమే. వండి ముండల, ఈ చుట్టుపట్ల కనపడ్డారంటే టెంకాయలు పేలిపోతాయి. ఉండేగుడుతుంది వెళ్ళు. ఇదేవిటమ్మా నీ కొడుకు మరిని పెద్ద తిన్నా లేకుండాను. అయ్యావులే పెద్ద మనిషి. పో ఒరే ఒరే, నీకు పొయ్యే కాలం వచ్చిందిరా. పొయ్యే కాలమే వచ్చింది నీకు. ఆ తాళింగ తౌల్లా పడేస్తావా? ఈయన పెట్టి భద్ర కొట్టమున్నావా? ఒరే తాగొచ్చావా? ఏమిటా ఊరికా పోతుంది కుమార స్నేహితం? ఇలా పడై అడై ముయ్, తాళింగ తౌల్ ఇలా పడై. అయ్యో ఎవలారో చంపేస్తున్నారా? ఇలా రెండమ్మా చూస్తూ అనుకుంటారా? పో, నీ తమ్ముడితో చెప్పుకో. ఇక్కడ కనపడ్డామంటే కపాల మోక్షం జరుగుతుంది. జాగ్రత్త. వెంకమ్మా, ఏటికి స్నానానికని వెళ్ళినవాడు పాపం భట్లు ఇంకా రాలేదే. పాపం భట్లు వీడి కడుపు కాలా, వీడు బీడీలు సిగరెట్లు తాగుతున్నట్ట సాటుగా. నారాయణ, నిజంగానే ఇంకమ్మా వీడి నిజస్వరూపం ఇప్పుడు అవగతమైంది. భ్రష్టుడు. మరో మాట స్వామి, వీడు ఎందుకో తరచు పోలీస్ ఠాణా దగ్గర తారాడుతూ ఉంటాడు. సబ్ ఇన్స్పెక్టరు వీడు కలిసి తిరుగుతూ ఉండగా అనేక మార్లు నాకు అంటబడ్డాడు. ఏమిటో మరి వాళ్ళకి ఆ స్నేహం. పోనీ, ఏమైతే మనకెందుకు? ఏమో బదరీనారాయణలో నుంచి మా వెంట పడ్డాడు భ్రష్టుడు, ఏమో బాగు చేతాం కదా అనుకున్నాం. పోనీ, వాడి కర్మ ఇంకా పరిపక్వం కాలేదు. అంతే, ఇలాంటి పాప ప్రసంగం విన్నందుకు ప్రాయశ్చిత్తంగా మేము ఈ దినశేషమంతా మౌనవ్రతంలోనే ఉంటాం. నారాయణ శబ్దం వినా తదితరం మా నోట రాదు. నారాయణ చిత్తం. నమస్కారం. ఏమయ్యా, ఎంతసేపు అయింది నీ వచ్చి? ఇప్పుడే. స్వామి, ఈ దినం భిక్ష ఇక్కడనే సంకల్పించారా? నారాయణ పోనీ, ఈ దినం శనివారం ఆంజనేయ స్వామికి అప్పాలు చేయించమని సెలవా. నారాయణ, అప్పటికి వీధులు అలా చేస్తుంటే రాముడిని పోలీసులు పట్టుకెళ్లారు. విడిపించుకొస్తానని నాతో చెప్పి వెళ్లారే మీ మామయ్య కోర్టుకు. అంత అబద్ధం వస్తాయా? ఆ సన్యాసి గారి సలహాతో రాముడి మీద సుందరం మీద గాజులు దొంగిలించారనే నేరం అభాండంగా బనాయించారు. అత్త, కోర్టు వారి ఎదుట జరిగిన యథార్థం చెప్పు. మా సాక్ష్యాలు ఏవీ అక్కడకు రావన్నాడు ప్లీడర్. నీ సాక్ష్యమే ముఖ్యమట. నీవు ఉన్నది ఉన్నట్లు చెప్తే ఈ కేసు కాస్త ఎగిరి చక్కపోతుంది. వెంకట్రావు, ఇంత బ్రతుకు బ్రతికి కోర్టు కూడా ఎక్కవలసి వచ్చిందా నా కర్మ? అమ్మా తల్లి, నీకోసం నేను ఏదైనా చేస్తానే.
అత్తయ్య హత్యం కోసం లేకుంటే నిరపరాధులు అన్యాయంగా శిక్ష అయిపోతారు. బండి సిద్ధంగా ఉంది. పద చదు నాయన. తల్లి భయపడకమ్మా. ముద్దాయిలకు సాక్షులు ఎవరైనా ఉన్నారా? అయ్యా గాజులు ఇచ్చి పంపించింది జనార్దన్ రావు గారి భార్య సుభద్రమ్మ గారు, తెచ్చిచ్చింది రాముడు. ఇంతకన్నా నాకు వేరే సాక్షులు లేరండి. Your Honor, she is Subhadrama, wife of Mr. Janardhan Rao. I pray she may be admitted as a defense witness. Your Honor, I object to it. Your Honor, at least she may be examined as a court witness for justice sake. Pantulu, deva edur tirigela gundi. Ami pichin cheppoya. Yes, bagundi. Your Honor, she is mad, really mad. Ivudu nijaga pichandi. Andukosam ఇంట్లో తాళం విసిరొచ్చారండి. అలా వచ్చిందో? ఆర్డర్. ఏమమ్మా మీరు ముద్దాయిల తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చినారా? చిత్తం, జరిగినదంతా మనవి చేసుకుంటానండి. ఏమి మనవి చేసుకునేది? వెళ్ళు. యువర్ ఆర్ రియల్లీ మ్యాడ్. ఏమండోయ్, కోర్టు వారికి కూడా పిచ్చి అనుకున్నారా ఏమిటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, జాగ్రత్త. మీరు ఉండండి, ఆమెను చెప్పనివ్వండి. అమ్మా మీరు చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పండి. సత్యం నిమిత్తం నేను రచ్చగెక్కవలసి వచ్చింది. ఆమెను స్వేర్ చేయించండి. అమ్మా మీరు దానిలో వెళ్తోండి. అమ్మా రండి. నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అంతా నిజం చెప్తాను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. ఏమమ్మా ఈ గాజుల విషయము మీకు తెలిసినంత వరకు చెప్పండి. అయ్యా ఆ గాజులు నావే. నా చేతి మీదుగా రాముడికి ఇచ్చాను. మా అమ్మాయి మందు కోసం. నాకు పిచ్చి లేదు. ఇది నా ప్రమాణ పూర్తిగా నిజం. ఇంకా ఆమె వెళ్ళవచ్చును. అమ్మా మీరు వెళ్ళవచ్చు. నేరం మీ మీద రుజువు కానందున మేము డిశ్చార్జ్ చేయడం అయింది. వెళ్ళండి. ఏమండి జనార్దన్ రావు గారు ఇలాంటి అబద్ధం కేసు పెట్టినందుకు మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పండి. కోర్టు వారు మన్నించాలి. వారు కేవలం అమాయకులు. ఇదంతా ఓ మాయస్వాముల వారు చేసిన మంత్రాంగం. మిస్టర్ రామనాథన్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఒరే నీవట్రా. ఎవరు రామనాథన్? ఇచ్చేవి నిలు నిలు. కమ్ ఆన్, అవతారం బయటపడింది బాబు. చాలు. యువర్ ఆనర్, ఇతడే రామనాథన్. బర్మా బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఫస్ట్ అక్యూజ్. 10 ఏళ్ల నుంచి పట్టుబడకుండా తిరుగుతున్నాడు. కలియుగానంద స్వామి అనే పేరుతో ఈ ఊళ్ళో ఊరేగుతున్నాడు. రిమాండ్ ఆర్డర్ గాను పిటిషన్ దాఖలు చేసుకున్నాను. ఛార్జ్ షీటు తర్వాత ఫైల్ చేసుకుంటాను. హారి మాయముండా కొడక, ఏమి నాటకమాడేవరా? తండ్రి పోదాం ఇంకా ఎందుకు? తెలిసిందిగా నేను మొదటి నుంచి పొచ్చుకుంటూనే ఉన్నాను. తల్లి నీవు ధర్మదేవత. అయ్యో ఇదేంటి? లేనైనా లే. తల్లి సత్యం కోసం, ధర్మం కోసం నీవు నిరుపమానమైన త్యాగం చేశావమ్మా. నీ వంటి సతీమ తల్లులు ఇంకా ఉండడం చేతనే మన భారత భూమి నేటికి ధర్మ ప్రళయం కాకుండా నిలిచిందమ్మా. నాయనా, నేను చేసిన మహత్కార్యం ఏమీ లేదు. ఉన్న యథార్థం చెప్పాను. నీవు ఆపద్బాంధవుడవు. మా లలితమ్మకు ప్రాణదానం చేసావు. నీ రుణం ఎన్ని జన్మాలకు తీర్చుకోగలను? దానికి నీ వల్లనే పునర్జన్మ లభించిందనుకుంటాను. చందారుడా, పవిత్రమైన సనాతన ధర్మానికే అవమానం తెచ్చావు కదరా. మత భ్రష్టుడా. రండి ఇంకా ఎందుకు? ఇప్పటికైనా బయటపడ్డాం. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాం. రండి చూడండి, ఇప్పటికైనా భగవంతుడు తిన్నగా చూచాడు.
వట్టి పిచ్చి మనసు. ఏదొచ్చినా పట్టశిక్ష్యం కాదు, అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. లలితమ్మ సముదాయించమ్మా మీ నాన్నగారిని. సముదాయించడానికి మీ అమ్మ పిలుస్తున్నది పో. మీరే వెళ్ళండి. నిన్ను కదూ పిలవడం. బా పోదురు. నా వల్ల ఏదైనా క్షమించండి. సుందరం మరచిపో, గతమంతా మరచిపో. నీవు నాకు మహా ఉపకారం చేశావు. నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? నేను హింసించాను, ఎలా తీర్చుకుంటాను నీ రుణం? కన్యాదానం చేస్తే తీర్చుకోండి. మంచి మాట అన్నావే సుభద్ర, కాల ప్రవాహానికి ఎంత దూరం ఎదురీయగలం? తమ్ముడు పనిలో పని, మా వెంకట్రావును కూడా ఒక ఇంటి వాడిని చేయి, కమల నుంచి పెళ్లి చేసి సుభస్య శీఘ్రం. ఏంకమ్మా ఏ అలా దిగాలు పడుకోకున్నావు? నిన్ను చూస్తుంటే నాకు అయ్యో అనిపిస్తోంది. ఏ వచ్చింది పొయ్యకాలం? పొయ్యకాలం వచ్చే స్వామివారికి ఆరేళ్ళు కట్టించి చేశారంట. ఆరేళ్ళే ఉడుస్తురంటే ఏం కానీకమ్మా. అది కాదు, ఇన్నాళ్ళు స్వామివారి ఇంట్లో ఉన్నారే కాంతంత రత్తరేకో తాయితో కట్టించుకున్నావా అంట. ఏంకమ్మా పలకమే, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. పదరా మా ఊరు పోదాం పదవే నోరో. లలిత మరిచావా? లేదు. ఇదిగో